అందరికీ నమస్కారం. నేను మీ చారుగొండ రాజశేఖర్. ఈరోజు చర్చించే అంశము కోపాన్ని తగ్గించుకోవడం ఎలా, హౌ టు కంట్రోల్ యాంగర్. చిన్నప్పుడు మనం చదువుకున్నటువంటి పద్యాల్లో, అందరం చదువుకున్న పద్యంలో, తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష, తన కోపమే తనకు శత్రువు, తన శాంతమే తనకు రక్ష అని చదివి ఉన్నాం. కానీ పద్యాన్ని పద్యంగా కాకుండా దాన్ని ఆచరిస్తే అద్భుతంగా ఇది ఇక్కడ కోపాన్ని తగ్గించుకోవచ్చు. అసలు కోపము ఎందుకు వస్తుంది అని అంటే, కోపం ఎందుకు వస్తుంది అంటే, ఎదుటి వారి ఎవరైనా సరే మనల్ని ఏదైనా అన్నప్పుడు దాన్ని మనం మనసులో పెట్టుకొని దాని ద్వారా ఎదుటి వ్యక్తి మీద చూపించేటటువంటి అంశము, అది చూపించేటటువంటి భావావేశము అని. మరి ఈ భావావేశం వలన ఎందుకు ఇలా కలుగుతుంది అంటే, ఆఫీస్లో వాళ్ళ బాస్ ఏదైనా అన్నాడు అనుకోండి, తిట్టాడు అనుకోండి, ఆ బాస్ తిట్టినటువంటి విషయాన్ని మనసులో ఉంచుకొని ఇంటికి వచ్చిన తర్వాత తనకంటే చిన్నవారి మీద, తనకంటే కింది వారి మీద చూపించేటటువంటి మానసికమైనటువంటి భావోద్వేగానే ఆ కోపము అంటారు. మరి కోపము ఇలా రావటం వల్ల లాభమా నష్టమా అంటే, ఖచ్చితంగా నష్టమే. మరి కోపం వచ్చినప్పుడు ఎలా ఉంటారు ఆలోచించండి. ముఖమంతా కూడా ఎర్రగా అవుతుంది, కళ్ళు కూడా ఎర్రగా నీళ్లు గారుతుంటాయి, బీపీ బాగా పెరుగుతుంది, కండరాలు బిగుసుకుంటాయి, ఉగ్ర రూపంలో ఉంటారు. మరి ఇదంతా బీపీ ఎక్కువ పెరగడం, మానసికంగా మెదడు మీద చిన్న చిన్న నరాలు ఉంటాయి, అవి కూడా బ్రెయిన్ హెమరేజ్ కూడా కారణం అవుతాయి. మరి ఇలాంటి అనారోగ్యమైనటువంటి సింప్టమ్ని ఎలా తగ్గించుకోవాలి అని అంటే, స్టీఫెన్ కోవే అనే వెస్ట్రన్ రైటర్ రాసి చెప్పినటువంటి మాట ప్రకారం, ఒక కోపానికి కారణం ఎవరో ఒకళ్ళు అన్నారనుకోండి, అది యాక్షన్. న్యూటన్ థర్డ్ లా ప్రకారం ఎవరో అన్న అంశము యాక్షన్, మనం చూపించేటటువంటి యాంగర్ అనేది అది రియాక్షన్. మరి యాంగర్కి రావటానికి కారణమైనటువంటి ఆ యాక్షన్ని మనం వేరే వాళ్ళ మీద చూపించే రియాక్షన్కి మధ్యలో కొంచెం పాస్ బటన్, అంటే కొంచెం సెకండ్ లేదా నిమిషము ఆపగలిగితే మనం కోపాన్ని ఖచ్చితంగా తగ్గించగలుగుతాం. అంటే ఒక మాటలో చెప్పాలి అని అంటే, మన మనసులో ఎవరైనా అన్నటువంటి అంశాన్ని ఆ కాసేపు కనుక పోస్ట్ పోన్ చేయగలిగితే ఖచ్చితంగా ఇక్కడ మంచి ఫలితాన్ని సాధించగలుగుతాము. మరి కోపాన్ని ఎదుటి వారి ప్రదర్శించడం ద్వారా ఏం నష్టాలు ఉంటాయి అని అంటే, ఎదుటి వారిపై ప్రదర్శించడం ద్వారా వారి లోపల ఇంకా రకంగా కోపం పెరిగే అవకాశం ఉంటుంది, ఎదురెదురుగా వాదనలు కలిగే అవకాశం ఉంటుంది, ఎదురెదురుగా యుద్ధం జరిగే అవకాశం ఉంటుంది, తత్ఫలితంగా ఘోరాలు నేరాలు కూడా జరిగే అవకాశం, ఒకరిని పొడుచుకొని చంపటాలు కూడా జరిగే సంఘటనలు కూడా చాలాసార్లు జరుగుతాయి. ఒకవేళ ఆ పరిస్థితి లేకపోతే ఎదుటి వ్యక్తి ఆత్మ న్యూనతాభావంలోకి లేదా డిప్రెషన్లోకి లేకపోతే సూసైడ్ చేసుకునే పరిస్థితి కూడా సంభవించవచ్చు. మరి ఈ కోపాన్ని తగ్గించుకోవడం ఎలా అని అంటే, అందరికీ తెలిసినటువంటి సులభమైన టెక్నిక్సే. నేను కూడా చాలా కోప్పడేవాడిని అంతకుముందు, ఇప్పటికీ కూడా కొంచెం కోపం ఉంటుంది. అయితే అరిస్టాటిల్ అనే ప్రఖ్యాతమైనటువంటి గొప్ప వ్యక్తి చెప్పినటువంటి అంశము, మన మనసులు ఎప్పుడు గుర్తుంచుకుంటే ఎప్పుడు కూడా కోపం రాదు. అది ఎలా అంటే, కోపము ఒక ప్రత్యేకమైన వ్యక్తి మీద అవసరము మేరకు ఎంత సమయమే సమయంలో అవసరమో అంత ప్రదర్శిస్తే ఆశించిన ప్రయోజనం వస్తుంది. అంటే ఎవరి మీద ఎంత మోతాదులో ఏ సమయంలో ప్రదర్శించాలో అంత ప్రదర్శిస్తే సానుకూలమైన ఫలితం వస్తుంది. అంటే కోపం అనేది ప్రదర్శించడం అనేది కొంచెం సరైన మాటలతో, చక్కగా మాటలతో కనుక ప్రదర్శించినట్టయితే ఆశించిన ఫలితాలు వస్తాయని అరిస్టాటిల్ చెప్పినట్టుగా మనం దాన్ని పాటిస్తే కోపాన్ని చాలా వరకు యాంగర్ మేనేజ్మెంట్ చేసుకోవచ్చు. మరి ఏమేమి టెక్నిక్స్ ఉంటాయి అని అంటే, మనకి రోజులో 1440 సెకండ్లు ఉంటాయి. 1440 సెకండ్లలో 1% అంటే 14 నిమిషాలు కనుక మనం మెడిటేషన్ కానీ, శ్వాస మీద ధ్యాస కానీ, లేదా వేరే ఏదే రకమైనటువంటి ప్రాణాయామాలు కానీ చేసినట్లయితే ఖచ్చితంగా కోపాన్ని కంట్రోల్ చేసుకోవచ్చు. అందరూ చెప్పే అంశం ఇంకోటి ఏంటంటే, కోపాన్ని తగ్గించుకోవడానికి సంఖ్యల్ని, అంకెల్ని రివర్స్లో చదవాలి. 20 కానించి 20, 19,
18 అట్లా రివర్స్ గా చదువుకుంటే కూడా కోపము తగ్గుతుంది. రిలాక్స్ రిలాక్స్ అనుకో, 20 రిలాక్స్, 19 రిలాక్స్, 17 రిలాక్స్, అట్లా రిలాక్స్ 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 కూల్ కూల్ డౌన్ కూల్ డౌన్ కూల్ డౌన్ కూల్ డౌన్ కూల్ డౌన్ కూల్ డౌన్ అనుకుంటే ఖచ్చితంగా మనకి కోపం తగ్గే అవకాశం ఉంటుంది. ఇంకా రిలాక్సేషన్ టెక్నిక్స్ లో మ్యూజిక్ థెరపీ చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది. మనం వెర్రి వాడి యొక్క అన్నారనేటటువంటి విషయాన్ని పదే పదే కాకుండా ఆ ఎదుటి వ్యక్తిని క్షమించామనుకోండి, క్షమించడం అనేది దైవ గుణం. ఎదుటి వ్యక్తి మీద సారీ అని చెప్పామనుకోండి, ఆ కోపం అంతటితో తెగిపోతుంది. కాబట్టి ఏ క్షణంలో ఎవరు ఎలా ప్రవర్తిస్తారో తెలియని సందర్భంలో ఆ కాసేపు నిశ్శబ్దంగా ఉండటం కూడా అద్భుతమైన ఫలితాన్ని సాధించగలుగుతుంది. సాత్విక ఆహారాన్ని తీసుకోవాలి. ఏది మసాలాలు, దట్టించినటువంటి కారం, ఫ్రైడ్లు, జంక్ ఫుడ్స్ బాగా తింటే కోపం మీకు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆహార పదార్థాలను, సాత్విక ఆహారాలను ఎక్కువగా తీసుకున్నట్లయితే ఖచ్చితంగా మనం చేసుకోవచ్చు. అలానే రిలాక్సేషన్ టెక్నిక్స్ చాలా ఉంటాయి. తర్వాత మనకి ఇష్టమైనటువంటి వ్యక్తితో, మన ఫ్రెండ్స్ కానీ మన చుట్టాలు కానీ మనకెవరే ఆత్మీయంగా ఉంటారో వారితో కాసేపు ఫోన్లో మాట్లాడితే కూడా మనకు కోపాన్ని తగ్గించుకునే అవకాశం ఉంటుంది. ఇక మా ఫ్రెండ్ చెప్పినటువంటి ఒక విషయాన్ని బాగా ఇక్కడ బాగా చెప్పాలి. అదేంటి అంటే, ఎదుటి వ్యక్తిని బాగా తిట్టాలి అనుకోండి, మనం గదిలోకి వెళ్ళి సెల్ ఫోన్ లో రికార్డింగ్ ఉంటుంది, ఆ రికార్డ్ ఓపెన్ చేసి బండ పోతూ తిట్టండి. తిట్టిన తర్వాత మనం బయటకు వచ్చేయండి, అప్పుడు మీకు అలాంటి ఫీలింగ్స్ ఏమీ ఉండవు. అంటే సెల్ ఫోన్ లో రికార్డ్ చేయాలి. ఒకసారి మనం ఏదైతే కోపాన్ని ఆ సెల్ ఫోన్ లో రికార్డ్ చేసిన తర్వాత దాన్ని వదిలేయచ్చు. కానీ మనం కోపం వచ్చినప్పుడు ఆ రికార్డును ఓపెన్ చేసి వినండి, మనకు అంత బండభూతులు వస్తాయా, నిజంగా మనమేనా, మనం అంత ఘోరంగా మాట్లాడతామా అనే ఆలోచన కలుగుతుంది. అలా కలిగితే మాట అనేది తోటా గాయం కంటే ఎక్కువ ప్రభావాన్ని, ఎక్కువ నష్టాన్ని కలగజేస్తుంది. కాబట్టి మాట పొదుపుని వాడుగా, పొదుపుగా వాడి ఎదుటి వారి మనసుల్ని గాయపరచకుండా ప్రయత్నిస్తే కోపాన్ని ఇట్టే తగ్గించుకోవచ్చు. అందుకనే బీ స్మైల్ అండ్ అవాయిడ్ ది యాంగ్రీ. బీ స్మైల్ అండ్ అవాయిడ్ యాంగ్రీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.